खालिद कॉलिंग। అయితే నన్ను ఆ అన్నయ్య బయటికి తీసుకొచ్చింది. చరణ్, నువ్వు గీడు ఉండడం కరెక్ట్ కాదు కాళీ. నీ గురించి చాలా విన్నా. కరేకమైన ఎందుకు కొట్టినవో గన్నెవుడు చెంపుండో అన్నీ నాకు ఇరికే. ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో కాదు, పబ్లిక్లో ఉండాల. నువ్వు జనంకి చాలా అవసరం. ఇంటికాడ అయ్యమ్మ ఎదురు చూస్తుండ్రు. నీకేం అవసరం వచ్చినా నీకు అన్న ఉన్నాడని యాద్మరవు కాడి. ఓయ్రా, కాళీగారిని కోడల ప్రభుగారు బయట తీసుకొచ్చినట. ఆడ అన్నం చంపింది యాది మర్చలేదనుకుంటా. ఆడ ఎంపికలే, ఈడెంపిక్తాడు. కాళీ, విజయ కాఫీ పట్రా. కాళీ నమస్తే అన్న. ఆ అబ్బాయిని మీరే ఇడిపించినారంట, మీకు ఎంతో రుణపడి ఉన్నాం. బాధ్యత, ఓ మంచి పని చేశానన్న తృప్తి. నమస్తే అమ్మా. కాళీ లాంటుడు ఈ ఊరికి చాలా అవసరం. ఇలాంటి ఒక్కడుంటే చాలు, ఈ ఊరు బాగుపడుతుంది. ఖాళీ ఉండాల్సింది స్టేషన్లో కాదు, జనంలో. మీ ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడం లేదు. ఇందులో ఉద్దేశమే ఉంది సార్. ఖాళీ నలుగురిలో ఉండాలా, నలుగురి కోసం బతకాలా, రాబోయే ఎలక్షన్స్లో ఖాళీ నించోవాలా. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి విషయాలు మాకు అచ్చిబాటు కావు. ఇందాక మీరేదో నలుగురంటే ఆ నలుగురిలో మేము ఒకరం. మీకు తెలుసో తెలీదో మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. క్షమించండి. అంత బాగుండాలి. వస్తానమ్మా, వస్తాను. నమస్తే. నాన్న చెప్పింది నిజమేనా? మనం ఊరు వదిలిపోతున్నావా? అవును. నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఇప్పుడు చెప్తాంది కదా. ఇంత తొందరగా ఊరు వదిలిపోవాల్సిన అవసరం ఉందానా? అంటే
ఈడుండి ఏం ఉద్రిద్దామనే వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుతూ నువ్వు ఆ పసిపత్తిలా రౌడీ అవుతావా? అవును. అయితే ఏంటి? ఈ ఆవేశ్వరరా నా కూతురిని పొట్టం పెట్టుకుంది. ఈ ఆవేశం వల్ల కాదు నాన్న, మీ మూర్ఖత్వం వల్ల, పనికిరాని మీ చేతగానితనం వల్ల. అయినా ఆ రోజు ఒక్క సంతకం పెట్టుంటే నా చెల్లి బతుకుండేది నాన్న. చంపింది నేను కాదు నాన్న, మీరు. అందరూ కృషి చేసుకుంటుండ్రు. నీ పశుపతి కాబోయే ఎమ్మెల్యేనే, కబురొచ్చింది పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందని అందరు కృషి చేసుకుంటుండ్రు. నువ్వేందే నారాజుగున్నావు? చెప్పు, ఏం కావాలి? నా తమ్ముడి చావుకి కారణమైన వాడు పారిపోతున్నాడు. ఆడు అమ్మ అయ్యా, నా తమ్ముడి నీకు ఏమేం చేసిందో ఏరికే యాదు మరసినవా? యాదు మరసినవా? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. నేను వస్తా. నేను తీసుకెళ్ళడానికి రాలేదు. మరి నా సంగతి? మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఆనందంగా ఉండు. ఇప్పుడు ఏదో అన్నావు కదా, మళ్ళీ చెప్తావా? నన్ను మర్చిపో.
నాలుగురుగా వచ్చిండ్రు, ముగ్గురుగా పోతుండ్రు. గా దేవునికి గిదేం న్యాయమో ఏందో. అది లారీ స్టార్ట్ కట్టలేదు కాలి. అన్న ఎంతసేపు అవుతుంది? జర టైం పడుతుందన్నా. కొంచెం టైం పడుతుంది కాలి. కాలి అమ్మోలను బొమ్మను మనం రిపేర్ చేసుకొని పోదాం. కొంచెం టైం పడుతుంది అంటున్నా. ఓ పని చేయరా, నువ్వు వాళ్ళతో వచ్చేసాయి, మేము వెళ్తూ ఉంటాం. సరేనా. జాగ్రత్త. నువ్వు పని అన్నా, తొందర కాని. కానన్న కానీ గంట సేపు చేయకు, జల్ది కాని. జల్ది కాని ఇక్కడ వస్తున్నాను.